టెక్ న్యూస్ చూస్తున్న ఏపీలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. శ్రీకాకుళంలో 29.13, తూర్పుగోదావరి జిల్లాలో 35, పశ్చిమ గోదావరి జిల్లా 29% పోలింగ్ నమోదైంది. ఇక కృష్ణా 36, గుంటూరు 38, ప్రకాశం 28.65% పోలింగ్ నమోదైంది. ఇక నెల్లూరు 26.72, చిత్తూరు 38.95, కడప 29.21% నమోదైంది. ఇక కర్నూలులో 45.85% నమోదు కాగా అనంతపురం జిల్లాలో 38% నమోదైంది. ఇక శ్రీకాకుళం జిల్లాలో 29.13% పోలింగ్ నమోదైంది. అలాగే విశాఖలో 40.78% పోలింగ్ నమోదైంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దస్తగిరి అందిస్తారు. దస్తగిరి చెప్పండి, ప్రస్తుతం అక్కడ పోలింగ్ ఎలా కొనసాగుతుంది? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల తొలి విడత ఎన్నిక పోలింగ్ కూడా జరుగుతుంది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో 34.28% పోలింగ్ జరిగినట్టు కూడా ఎలక్షన్ కమిషన్ సమాచారం అందించారు. మొత్తం ప్రస్తుతం పోలింగ్ సర్వీ మాత్రం కొంత కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రామాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ఈదానికి కొంత దూకుడుగానే పోలింగ్ ఉంటుందని కూడా ఊహించారు. అయితే ప్రస్తుతం కేవలం 34.28% మాత్రమే నెమ్మదిగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 12 జిల్లాల్లో జరిగేటువంటి తొలి విడత పంచాయతీ ఎన్నికల సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని రకాల ఏర్పాటు చర్యలు చేపట్టడం జరిగింది. అయితే ఇటు శ్రీకాకుళంలో 29.13% పాటు విశాఖపట్నం 40.78%, తూర్పుగోదావరి జిల్లాలో 35.7%, పశ్చిమ గోదావరి జిల్లాలో 29%, కృష్ణా జిల్లాలో 36%, గుంటూరు జిల్లాలో 38%, ప్రకాశంలో 28.60%, నెల్లూరు 26.72%, చిత్తూరు 38.97%, కడప 29.21% కాగా కర్నూలు 45.85%, అనంతపురం 35% జరిగింది. అత్యధికంగా కర్నూలులో నమోదు అవడం జరిగింది. తర్వాత నెల్లూరులో చాలా తక్కువ నమోదు అవడం జరిగింది. 26.72% మాత్రమే నెల్లూరులో జరుగుతుంది. మధ్యాహ్నం 3:30 వరకు జరిగేటువంటి ఈ పోలింగ్ కి సంబంధించి కూడా పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. 3:30 తర్వాత ఇదే రోజు ఏదైతే సర్పంచ్ క్యాండిడేట్ కూడా ప్రకటించడం జరుగుతుంది. తర్వాత పోలింగ్ తర్వాత ఏదైతే వైస్ ప్రెసిడెంట్ కూడా ఎన్నుకుంటడం జరుగుతుంది. మొత్తం మీద ఓవరాల్ గా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మాత్రం పోలింగ్ సర్లీ మాత్రం కొంత నెమ్మదిగా కొనసాగుతుంది. రైట్ దస్తగిరి, థ్యాంక్ యూ.